బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన హుదూద్ తుఫాను కారణంగా మొత్తం సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ లో ఉన్నాం చూడొచ్చు. ఇక్కడ అలలన్నీ కూడా మామూలుగా ఉన్న పరిస్థితుల్లో కంటే కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం కూడా చాలా రఫ్ గా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. మరోవైపు పోలీసు సిబ్బంది ఇటు హార్బర్ దగ్గర నుంచి కూడా ఇటు భీమిలి వరకు విశాఖ ఈ బీచ్ రోడ్డు పొడవు మొత్తం పూర్తి స్థాయిలో ఖాళీ చేయించే పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూస్తే కనుక మొత్తం పోలీసు అంతా కూడా ఒక సైరన్ తో ఇక్కడ సందర్శకులను కూడా ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం అందరిని కూడా పూర్తి స్థాయిలో పక్కకు తరలిస్తున్నారు. మనం చూడొచ్చు నిత్యం మొత్తం పర్యాటకులతో కలకడలాడే ఈ బీచ్ ఏదైతే ఉందో ఒకసారి పర్యాటకులందరినీ కూడా అలాగే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించడంతో మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. చూస్తే ఈ రోడ్లు సాధారణంగా ఉన్న పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో ఈ రోడ్లన్నీ కూడా మొత్తం జనసంద్రంతో కిక్కిరిసిపోయి ఉంటాయి. మనం ఇలా చూస్తే కనుక దాదాపుగా మనం ఆర్కే బీచ్ నుంచి పామ్ బీచ్ వరకు చూస్తే ఈ రోడ్ అంతా కూడా నిత్యం బిజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఒక ఇక్కడ ఏదో కర్ఫ్యూ విధించిన ప్రాంతంలాగా మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా ఒక నిర్మానుష్యంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తం పోలీసులు ఈ ప్రాంతం మొత్తం కంప్లీట్గా మొత్తం పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ కాస్తూ ఎవరిని అంటే బీచ్ దగ్గరికి వెళ్ళనిచ్చేందుకు కూడా అనుమతించట్లేదు. అయితే చాలామంది కూడా అంటే సముద్రం బాగా ఊపితనాల్సి ఎగిసిపడటంతో చూద్దామని కూడా ఉత్సాహంగా వస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో తరలిస్తున్నారు. ఎందుకంటే సముద్రం చాలా రఫ్గా ఉంటుంది. అలాగే ఈ సాయంత్రం నుంచి భారీ ఈదురుగాల్లో అలాగే భారీ వర్షం వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పోలీసులు అలాగే జిల్లా అధికారం కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. మొత్తం బీచ్ రోడ్లోని అందరినీ కూడా పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. మొబైల్ అలాగే పెట్రోలింగ్ వాహనాలతో మొత్తం అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా పక్కకి అంటే సేఫ్గా పక్కకు వెళ్ళిపోవాలని కూడా వీళ్ళందరూ హెచ్చరిస్తున్నారు. మనం చూస్తే కనుక ఈ రకంగా మొత్తం బీచ్ రోడ్డు మొత్తం ఈ పెట్రోలింగ్ చేస్తూ వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తానికి ఈ హుదూద్ తుఫాన్ కారణంగా చూస్తే కనుక విశాఖ ఆర్కే బీచ్ మొత్తం ఖాళీగా మారింది. మొత్తం సాగర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలాగే బీచ్ రోడ్లో ఈ ఉన్న పరిస్థితిని చూసేందుకు సందర్శకులు అలాగే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా పోలీసులు వీళ్ళందరినీ అడ్డుకుని ఇతర పక్కకు తరలించే పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ చూస్తే కనుక బీచ్ మొత్తం ఖాళీగా మారింది. అంటే రోజు నిత్యం బిజీ పర్యాటకులు సందర్శకులతో బిజీగా ఉండే ఆర్కే బీచ్ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఖాళీగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక మొత్తం సముద్రం కూడా పూర్తి స్థాయిలో అల్లకల్లోలంగా ఉంది. అంటే రేపు ఉదయం తీరం దాటే ఈ హుదూద్ తుఫాన్ ఏదైతే ఉందో దీని కారణంగా ఇప్పటికే సముద్రం పూర్తి స్థాయిలో అల్లకల్లోలంగా మారింది. అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అందువల్లనే ప్రధానంగా బీచ్ సైడ్ ఎవరిని రానివ్వకుండా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. దానికి మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం అలలన్నీ కూడా పూర్తిగా ఎగిసిపడుతున్నాయి, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం చాలా రఫ్గా ఉంది. దీంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. దీంతో విశాఖ ఆర్కే బీచ్ హార్బర్ నుంచి భీములు వరకు కూడా మొత్తం నిర్మానుష్యంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శంకర్తో అశోక్ ఎక్స్ప్రెస్ టీవీ విశాఖ నుంచి.